హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఇన్ఫోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఆధార్ కార్డ్స్. ఏంటి ఆధార్ కార్డ్స్ కోసం కొత్తగా ఏం చెప్తాను అని మీరు అనుకుంటున్నారా? మీకు తెలియని చాలా విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఆధార్ కార్డ్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ క్వశ్చన్ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పాలి. 1999 కార్గిల్ వార్ తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరు కార్గిల్ రివ్యూ కమిటీ. దాన్ని హెడ్గా కే సుబ్రహ్మణ్యం గారిని నియమించారు. ఆయన 1 ఇయర్ పాటు అనాలిసిస్ చేసి 7th January 2000 అప్పటి మన పిఎం అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక రిపోర్ట్ ని అందించారు. అందులో ఇండియా బార్డర్ ఆఫ్ లైన్ దగ్గర చనిపోయిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ లేదంటే ఇండియన్సా అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైందని చెప్పి ఆ రిపోర్ట్ లో రాసింది. అప్పుడే మన గవర్నమెంట్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే UIDAI, అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మన గవర్నమెంట్ కి 10 ఇయర్స్ పట్టింది. 28th January 2009 ఈ సర్వీస్ ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ సర్వీస్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి తీసుకొని వచ్చారు. అయితే 2009 నందర్ నీల్కండి గారిని హెడ్ ఆఫ్ ద చైర్మన్ కింద నియమించి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకుని వెళ్లారు. అట్ ప్రెసెంట్ ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ సిస్టమ్ కలిగింది మన ఆధార్ కి మాత్రమే. ఇప్పుడు యూజర్స్ ఆఫ్ ఆధార్ చూద్దాం. ఆధార్ సర్వీస్ ని యూజ్ చేస్తూ సెంట్రల్ లో కానివ్వండి, స్టేట్ లో కానివ్వండి, వచ్చే సబ్సిడీని డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలకు వేయడం వల్ల చాలా లాభాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, లేదంటే హోమ్ లోన్స్ కానివ్వండి. ఇలా ఆధార్ ని లింక్ చేయడం వల్ల ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రమే సబ్సిడీ అందేలాగా జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. సెకండ్ యూజ్ వచ్చి ఇండియా మొత్తం మీద మన ఆధార్ కార్డ్ని రెసిడెన్షియల్ ప్రూఫ్ కింద మనం యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి విషయం. థర్డ్ యూజెస్ వచ్చి ఆధార్ కార్డ్ని ప్రైవేట్ వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల చాలా మందికి ఉపాధి కలిగింది, అంటే ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, బట్ నేను డిస్ప్లే చేస్తాను కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ వీడియోని షార్ట్గానే ఉంచాలనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఎనీ కరెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే, ఎడిటింగ్ ప్రాబ్లం ఉన్నా సరే, వాయిస్ ప్రాబ్లం ఉన్నా సరే, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.